అందరికీ శనార్థులు. ఏమన్నా ఎలా అయింది కదా, ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దామా మరి. ఏ కొత్త సంవత్సరం దగ్గరకు వస్తుంది కానుల్లా, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మన తెలంగాణ సర్కార్ మంచి మంచి కానుకలు తెచ్చిందిలా. ఈ ఏడాది తొలతల్లో ఈ తీరు ఉందంటే ఈ ఏడాది మొత్తం ఇంకెట్లుంటుందో అని అంటుర్రు. ఏ మరి ఇయ్యాలనే ఉపాధ్యాయులు అంతా కలిసి అయితే ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున లడాయికి సై అంటుర్రు. ఈ అన్ని రకాల ఉద్యోగులకు జీతాలు అయితే పెంచుతారట, ఇక గట్లనే ఉద్యోగ విరమణ వయసును కూడా పెంచుతామని అంటున్నారు. ఇక అట్లనే ఏ కొలువులలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో భర్తీ చేస్తాం అని అంటున్నారు. ఇక రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళకు కూడా అదే రోజు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా విడుకోలు శుభాకాంక్షలు చెప్పాలని సర్కారు నిర్ణయం తీసుకుందిలా. ఇక మరి కొందరు ముచ్చట ఏంటంటే పదవి విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏడొత్తాయి సారు అని కొందరు విద్యావంతులు అంటున్న ముచ్చట. కొత్త సంవత్సరం కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్నామని ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆశయాలతోని ఈ ఏడాది యావత్ ప్రపంచమే స్వాగతం పలికింది. కానీ ఈ ఏడు ప్రతి ఒక్కరికి ట్విస్టులు అంటే ట్విస్టులే ఇచ్చింది పోర్రి, నాతో పెట్టుకుంటే ఈ తీరులు ఉంటుంది అన్నట్టు ఒక ప్రపంచాన్ని ఆట ఆడుకున్నది ఈ 2020. ఏ వచ్చే ఏడేదన్నా మంచుకుందాం అనుకుంటే నిన్ను ఎలా మళ్ళీందో పురుగొచ్చిందని అంటున్నారు. ఏ ఏందో ఏమో పోర్రి. ఈ ఏడాదిలో అన్నిటికంటే ముఖ్యమైనది కరోనానే. ఈ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఈ వ్యక్తులు వ్యవస్థలు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు కూడా 2020 కరోనా దెబ్బకు బాధితులే అని అనవచ్చు. ఇక 2021 అన్న అన్ని రంగాల వరకు మంచి జరగాలని మన ముచ్చట్ల తరపున మరొక్కసారి కోరుకుంటున్నా. ఇక నటన చేసుట్లా మళ్ళొక్క పేరు అంటూ ఉందంటే కమలాసన్ సార్ అనే చెప్తారు కొందరు అభిమానులు. ఇక గట్లనే డ్యాన్స్ చేసుట్లో కూడా ప్రభుదేవాన్ని మించిన వాళ్ళు లేరని మరికొందరు ముచ్చట. ఈ ఇద్దరు కలిసి 22 తర్వాత మళ్ళొక్క పరి సినిమా తీయబోతున్నారు అటునుల్లా. లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో కమలాసన్ హీరోగా విక్రమ్ అనే సినిమాని తీస్తున్నారుల్లా. ఇక ఇదే సినిమాలో ప్రభుదేవ కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఏస్తున్నట్టు కోలీవుడ్ వాళ్ళు అంటున్న ముచ్చట. ఇక 1998 ఇద్దరు కలిసి నవ్వండి లవ్వండి అనే కామెడీ సినిమా తీసిరట. ఇక ఇప్పుడేమో రాజకీయం మీద విక్రమ్ అనే సినిమాలు తీస్తున్నామని అంటున్నారు. ఇక తమిళనాడు ఎన్నికల ముందట ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మన భారత యువ క్రికెటర్ మళ్ళీ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడేందుకు తయారైండుల్లా. గదే మన రోహిత్ శర్మ మొన్నటి ఐపీఎల్లా దెబ్బలు తాకినప్పటి సంది బ్యాట్ పట్టుకోలే కదా. ఇక మళ్ళీ ఈసారి ఆస్ట్రేలియా ఆటకు తయారవుతుండని అంటున్నారు. ఇక మొత్తానికి ఆస్ట్రేలియాలో ఆడేందుకు కావాల్సిన అన్ని లాంఛనాలను పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఇక ఇయ్యళ్ళతో క్వారంటైన్ కూడా పూర్తి అవుతుందట. ఇక భారతదేశం గుంపులో కలుతుండ అన్నట్టు. ఇక అయితే మూడో టెస్టుకు మంచిగానే టైం ఉన్నదట కదా. ఇక అట్లనే దానికి తోడు మన మయాజ్ అగర్వాల్ ఈ నడమ జర అడిటే ఆడుతున్నట్టు కొడుతుంది. ఇక గందుకే ఆయన జాగలో ఈ రోహిత్ని ఆడించేటట్టు కనబడుతుందిగా. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ అయిపోయినాక అవిడి దేశాలకు అవి పోయేవాట. ఇక ఈ ఏడాది నెల ముందుగానే పయనమయ్యేటలకు ఇచ్చపురం మండలం మన తోలుకంచన ఊరోళ్ళు మస్తు బాధపడుతుర్రుల్లా. అయ్యో ఇంతకు పండుగ ముందట అలిగిపోయింది ఎవరు కొత్త అల్లుని లాయింది అని అనుకుంటూ రానుల్లా. వాళ్ళు కాదు, సైబీరియా పక్షులు. ఇక ప్రతి ఏడాది తొలకరు పరికరించే యాళ్లకు ఇక్కడ కొత్త ఏడ. ఇక కార్తీక మాసం తర్వాత వీటి సంతానోత్పత్తిని పెంచుకొని 6 నెలల పాటు మన పిల్లలతో ఆడుకొని పాడుకొని ఇక అవి కూడా జరంత పెద్దగా ఇచ్చర ఎగరేతందుకు బలం చేకూరంగానే జనవరి మధ్యలో వీటి పుట్టింటికి అవి పోతాయట. ఏ ఇన్ని దినాలు ఇట్లుంటే ఈ ఏడాది ముందుగానే పోయేటోళ్ళకు మస్తు బాధపడుతున్నారు తేలికంచ అనే ఊరోళ్ళు. ఇగుంటా ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ గిదే అలాగే ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండు టీఎస్ 24 న్యూస్.